మామూలుగా అయితే సీరియల్ రాణి గురించి మా అందరికి తెలుసు తెలుసు అసలు నాయనాకి ఎంత మంది సిస్టర్స్ బ్రదర్స్ హా నేను సింగిల్ డాటర్ సిబ్లింగ్స్ ఎవరు లేరు నాకు మరి ఎలా వచ్చా సీరియల్ ఫీల్డ్ లోకి నేను యాక్చువల్లీ నేను చదువింది బీబీఎం మేనేజ్మెంట్ స్టడీస్ కంప్లీట్ చేశాను మన కాలేజ్ సైడ్ నుంచి వెళ్ళాను థియేటర్ కనమాట సో స్టేజ్ వర్క్ నేను ఒక 2 ఇయర్స్ చేశాను థియేటర్ వర్క్స్ 2 ఇయర్స్ చేసి అక్కడ ఎవరో నన్ను చూసి బాంది అమ్మాయి కళ్ళు కొంచెం పెద్దగా ఉందని చెప్పి సీరియల్ తీసుకొని వెళ్ళారు వన్ డే తీసుకొని వెళ్ళారు గెస్ట్ రోల్ అని తర్వాత మళ్ళీ ఆఫర్ ఇచ్చారు మీరు చేస్తారా అండి కంటిన్యూస్ గాని ఫస్ట్ సీరియల్ 1000 ఎపిసోడ్ చేశా సో కన్నడలో ఏ లాంగ్వేజ్ లో వర్క్ చేసావు నాయన కన్నడ తమిళ తెలుగు సూపర్ కదా మమ్మీ డాడీ ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీనెస్ ఉంది సో ఇప్పుడు మనం కేక్ చేద్దాం దాని కోసం నేను తీసుకుంది బటర్ ఇది 200 గ్రామ్స్ ఉంది ఇందులో మనం 100 గ్రామ్స్ షుగర్ వేస్తున్నాం షుగర్ పౌడర్ బటర్ ఏమో 200 గ్రామ్స్ షుగర్ పౌడర్ ఏమో 100 గ్రామ్స్ ఎప్పుడైనా సరే బేకింగ్ కేక్స్ చేసేటప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఏంటి అంటే కొలత కరెక్ట్ గా ఉంటే కళ్ళు మూసుకొని హ్యాపీగా చేసేయొచ్చు పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట ఓకే ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది బై ఛాన్స్ డయాబెటిస్ ఏమైనా ఉన్న వాళ్ళకు షుగర్ బదులు షుగర్ లెస్ షుగర్ ఫ్రీ యూస్ చేయొచ్చా షుగర్ వేసుకొని చేసుకునే కేక్స్ కొన్ని ఉంటాయి షుగర్ లేకుండా బెల్లం తో కొన్ని చేసుకోవచ్చు అంటే చాయిస్ మనది బౌల్ మనది కిచెన్ మనది మన ఇష్టం సో ఇప్పుడు చక్కగా బీట్ చేద్దాం మొత్తం క్రీమ్ అయిపోవాలన్నమాట బటర్ షుగర్ మంచిగా మిక్స్ అయిపోవాలి చక్కగా బటర్ క్రీమ్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో ఎగ్ వేయట్లేదు ఎగ్ కి బదులు మనం కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాం ఇందులో కూడా షుగర్ ఉంటుంది స్వీట్ ఉంటుంది కాబట్టి మనం బటర్ 200 గ్రామ్స్ వేసినా కూడా షుగర్ పౌడర్ 100 గ్రామ్స్ వేసాం ఎందుకంటే ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఇది 150 గ్రామ్స్ తీసుకున్నాం మనం కండెన్స్ మిల్క్ చాలా చాలా కమ్మగా ఉంటుంది చాలా మిల్క్ ని బాయిల్ చేసి 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 దగ్గరగా చేసింది కండెన్స్ మిల్క్ అన్నమాట ఇప్పుడు దీన్ని కూడా బాగా బీట్ చేయాలి ఎగ్ వేయకుండానే బ్యాటర్ మంచి ఫ్లఫీగా తయారైంది కదా ఇప్పుడు మనం ఇందులో 200 గ్రామ్స్ మైదా పిండి ఇందులో ఒక 3 గ్రామ్స్ బేకింగ్ సోడా అలాగే ఒక 5 గ్రామ్స్ బేకింగ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి దీన్ని ఈ మిశ్రమంలో కలపాలి బటర్ ఉంది కదా దాంట్లో వేసేసి మంచిగా బీట్ చేసుకోవాలి మెల్లిగా ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం మిల్క్ వేసుకోవాలి మరి థిక్ గా అయింది కదా అక్కడ మిల్క్ ఉంది ఇప్పుడు మీరు కేక్ చేస్తున్నారు ఫ్లేవర్ కి ఏముంది దీంట్లో మనము కండెన్స్ మిల్క్ వేసాం కదా అదే మంచి ఫ్లేవర్ వస్తుంది రిచ్ గా ఉంటుంది ఒకవేళ కండెన్స్ మిల్క్ లేకపోతే ఆ ప్లేస్ లో మనం కర్డ్ వేసుకోవచ్చు కర్డ్ అప్పుడు మనం ఆల్మండ్ కేక్ చేస్తున్నాం కదా ఆల్మండ్ ఫ్లేవర్ అన్న లేదా వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది ఇందులో మనం ఆల్మండ్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి ఇందులో వేసేద్దాం మంచి మధ్య మధ్యలో ప్రతి ఒక్క బైట్ లో ఆల్మండ్ తగులుతూ ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడే చూడడానికి చాలా రిచ్ గా ఉంది ఎగ్ వేయకున్నా కూడా అసలు ఎంత బాగా వచ్చింది కదా బ్యాటర్ ఆల్రెడీ కొంచెం బటర్ అప్లై చేసి మైదా పిండితో కోట్ చేశాను ఎప్పుడైనా సరే ట్రే కి బటర్ అయినా ఆయిల్ అయినా అప్లై చేసి అలా బ్యాటర్ వేసేస్తే కింద బ్రౌన్ అయిపోతుంది మైదా వేసుకుంటే కోట్ సరిగ్గా అయ్యి బ్రౌన్ అవ్వకుండా వస్తుంది ఏదో స్కూల్లో టీచర్ చెప్తే వింటుంది కదా యాక్చువల్లీ నాకు కేక్ గురించి అంత తెలియదు సో నేను నేర్చుకుంటున్నా ఇంట్రెస్టింగ్ గా వింటున్నా నేను సూపర్ దీని తర్వాత ఇంటికి వెళ్ళి నేను ఇది చేసి మమ్మీకి ఇస్తా ఓకే మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు నాయన మమ్మీ డాడీ బెంగళూరులో ఉంటారు ఓకే సో ఎప్పుడైనా షూట్ లేనప్పుడు ఇంకా మమ్మీ డాడీ వెళ్తావా బెంగళూరుకి వెళ్ళిపోతా ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసి ఇప్పుడు మనం డిజైన్ చేద్దాం బాదం కదా పైన స్కిన్ తీసేసి రౌండ్ గా ఇలా పెట్టేద్దాం చక్కగా డిజైన్ చేసిన తర్వాత దీన్ని మనం ఓవెన్ లో పెట్టుకోవాలి రెగ్యులర్ కేక్ మనం బేక్ చేస్తాం కదా 180 డిగ్రీస్ 25 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి ఇన్ కేస్ కలర్ రాలేదు ఇంకొంచెం సేపు పెట్టాలి అనుకుంటే టైం పెంచుకోవచ్చు బట్ 25 మినిట్స్ అయితే నేను పెడుతున్నాను ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్ లో ఉంది ప్రీ హీట్ చేసి పెట్టేశాము
సో ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మనం ఇదంతా క్లీన్ చేసేసుకునే లోపల కేక్ బేక్ అయిపోతుంది. అప్పుడు కేక్ బయటికి వచ్చిన తర్వాత ఇంకా కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కదా, నాన్నతో మాట్లాడదాం. సో ఒక 25 మినిట్స్ తర్వాత ఇంకా కొంచెం ఒక 5-10 మినిట్స్ నేను టైం పెంచాను, మంచి కలర్ వచ్చే వరకు ఉంచాను అన్నమాట. కండెన్స్ మిల్క్ వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. చూడడానికి యాక్చువల్లీ చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆల్మండ్ కేక్ చాలా చాలా యమ్ ఉంటుంది. అండ్ కేక్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. ఎగ్లెస్ ఆల్మండ్ కేక్ తయారీ విధానం, ముందుగా బౌల్ లో 200 గ్రాముల బటర్, 100 గ్రాముల షుగర్ పౌడర్ వేసి స్మూత్ గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కండెన్స్ మిల్క్ వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఒకసారి బాగా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు పోస్తూ కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బీట్ చేసుకుని కట్ చేసుకున్న బాదం పీసెస్ యాడ్ చేసుకుని కేక్ మౌల్ లోకి బ్యాటర్ ని షిఫ్ట్ చేసుకుని ఆల్మండ్స్ తోని బాగా గార్నిష్ చేసుకుని 180 డిగ్రీలలో 25 నుండి 30 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్లెస్ ఆల్మండ్ కేక్ రెడీ అవుతుంది.